హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఫిష్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీని కొరకు ముందుగా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని దీన్ని మంచి మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, గార్లిక్, అలాగే జింజర్, అలాగే 3 లవంగాలు, 3 యాలకులు, కాస్త ఉప్పు వేసుకుని దీనిని మెత్తటి పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ చేయడం చాలా సులభం అండి, కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. ఇది 3-4 గంటలు ముందుగానే వండుకొని పక్కకు పెట్టుకోవడం వల్ల మన తినే సమయానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం, కాస్త నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చేప ముక్కలను కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను 1-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ మసాలా కర్రీ కొరకు 2 రకాలుగా చేప ముక్కలను వేయించుకోవచ్చు అండి. అందులో మీకు నేను 2 రకాలు చూపిస్తాను. మొదటి పద్ధతిలో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని మైక్రోవేవ్లో 2 నిమిషాల పాటు వేడి చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. అది ఇలా అవుతుంది. 2వ రకంలో ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ తీసుకొని మిగిలిన చేప ముక్కలను ఇలా కాస్త మీడియం మంటపై వేసుకొని 2 వైపులా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీకు నచ్చిన పద్ధతిని మీరు వేయించుకోవచ్చు. ఇలా వేగిపోయిన చేప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. అది కాస్త మగ్గాక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ పేస్ట్లో వేయించుకొని వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక ఒక టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ పేస్ట్లో వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కొలతలేవి మెన్షన్ చేయడం లేదండి. మనం తీసుకునే కారాన్ని బట్టి మనం ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడిని ఈ మగ్గుతున్న ఆనియన్ పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడిని మనం ఆనియన్ మగ్గుతుండగానే వేసుకోవాలండి, అప్పుడే దీని రుచి బాగా ఉంటుంది. దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గాక చూడండి, ఇది చాలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని మరి ఒక 10 నిమిషాల పాటు స్లో మంటపై కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మగ్గుతున్న చింతపండు రసంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. ఇక్కడ చేప ముక్కలు తొందరగా విరిగిపోతాయి కదండి, అందుకే నేను ఒక స్పూన్ తీసుకొని దీన్ని కలుపుకుంటున్నాను. ఇది కాస్త ఇలా కలుపుకొని దాన్ని మరి ఒక 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్.
kitchen and vlogs. Thank you so much for watching.